हेलो वेलकम टू माय चैनल ट्रेडिशनल रेसिपीज सुकन्या किचन मनम वीडियो लो क्रिस्पी रवा दोसा एला प्रिपेर चेयालो चूद्दाम। मुंदुगा ना चैनल फर्स्ट टाइम वाच चेस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब एंड फ्रेंड्स एंड फैमिली मेंबर्स की शेयर चेयंडी। इप्पुडु मुंदुगा ई रवा दोस कोसम ओक बाउल तीसुकोनी दांट्लोकी 1 ग्लास बिय्य पिंडी दानिकी 1 ग्लास बొంబాయి रवा 3 टेबल स्पून मैदा ऐड ड्राई गाने सारी मत्तम कल इला कल दी तगिनंत उप्पु वेसी मरी सारी कल कल कुछ कुछ वाटर पोसुकुंटू गट्टि पिंडिलागा मुंदुगा मद्दना चेसुकुंटू कलुपुकोवाली। इला कलुपुकोवडं वल्ल रव दोसकी होल्स होल्स वच्चि क्रिस्पीगा वस्तायि दोसलु। दोसा कंसिस्टेंसी की एंतैते वाटर कावालो अंत वाटर नी कलुपुकोंडी। उंडल लेकुंडा बागा कलुपुकोवाली। मीरु चूस्तुन्नट्लयिते आ कंसिस्टेंसी लोकी कलुपुकुंटे सरिपोतुंदी। इप्पुडु ओक ब्लेंडर जार तीसुकोनी दांट्लोकी 6 पच्चिमिर्ची चिन्न अल्लं ముక్క वेसी నేను చూపిస్తున్నట్టుగా కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి। ఆ బ్లెండ్ చేసుకున్న పేస్ట్ ని దోస బ్యాటర్ లోకి వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఒక దోస pan తీసుకొని బాగా హీట్ అయ్యాక ముందుగా కలుపుకున్న దోస బ్యాటర్ ని నేను చూపిస్తున్నట్టుగా వేసుకోండి। వేసుకొని దానిపైన ఉల్లిపాయలు క్యారెట్ తురుము మీకు ఇష్టమైతే అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు। యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి। మీరు చూస్తున్నట్టయితే క్రిస్పీగా వచ్చింది కదా దోస, దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోండి। అదే ప్రాసెసర్ లో మీకు ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసలు అలానే వేసుకోవాలి। మరి ఒక దోస కూడా అలాగే వేసుకొని ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో, దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి। అంతే, ఎమ్మీ అండ్ డెలిషియస్ క్రిస్పీ రవ్వ దోస ఇస్ రెడీ। దీన్ని పీనట్ చట్నీ తో గాని అల్లం చట్నీ తో గాని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। థాంక్యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్।